रात्रि అని పేరు దశరాత్రిలో 3 పోయింది దశరా మిగిలింది విజయదశమి అని కూడా పేరు ముఖ్యంగా ఈ పండగలో విశేషంగా జమ్మి చెట్టు దగ్గరికి వెళ్తూ ఉంటారు ఎందుకు వెళ్తారో ఎవరికి తెలియదు పురాతన కూడా వెళ్తున్నా ఎందుకో తెలుసో లేదో నాకు తెలియదు జమ్మి చెట్టు దగ్గరికి ఎందుకు వెళ్తామో మామిడి చెట్టు మర్రి చెట్టు ఇన్ని చెట్లు ఉన్నాయి మనకు కట్టి కనబడే జమ్మి చెట్టు అసలు ఊరికొకటి కూడా కనబడదు ప్రత్యేకంగా తెచ్చి నాటవలసింది ఆంధ్ర ప్రాంతంలో జమ్మి చెట్టును దేవుని చెట్టు అంటారు మరి మర్రి చెట్టును దేవుని చెట్టు అనరు రావి చెట్టును అనరు ఏ చెట్టును అనరు మరి జమ్మి చెట్టుకే ఎందుకు అంటారంటే వైదిక సంస్కృతిలో జమ్మి చెట్టుకు చాలా ప్రాధాన్యం ఉంది ఇప్పుడు మనము అగ్నిహోత్రం చేశాం ఈ అగ్ని ఎక్కడి నుంచి వచ్చింది అగ్నిపెట్టెతో వెలిగించాం ఈనాడు కానీ ఒకప్పుడు అగ్ని కావాలంటే రెండు కట్టెలను రగిలించేవాళ్ళు అంటే మగిలించేవాళ్ళు ఒక కట్ట అడ్డంగా పెట్టి ఒక కన్న నిలువుగా పెట్టి చల్ల చిలికినట్టుగా చిలికితే అందులోంచి అగ్ని వచ్చేది ఆ కట్టెలో జమ్మి కట్టెలే వాడేవాళ్ళు ఎందుకంటే జమ్మి చెట్టులో అగ్ని తత్వం విశేషంగా ఉంది కనుక తొందరగా అగ్ని బయటకు వస్తుంది అందుకే జమ్మి చెట్టుకు అగ్ని గర్భ అని పేరు అగ్ని తనలో విశేషంగా కలిగి ఉంది కాబట్టి జమ్మి చెట్టును విశేషంగా వైదిక సంస్కృతిలో ఉపయోగిస్తారు అన్ని కర్రలలోకి శ్రేష్టమైనవి జమ్మి కర్రలు తెజ్యంలో వాడితే దుష్ట శక్తులు వినాశనం అవుతాయని మనకు ధర్మ గ్రంథాలని చెప్తూ ఉన్నాయి కనుక ఆ జమ్మి చెట్టును ఈ క్షత్రియులు దసరా రోజు దసరా రోజు ఎందుకు సందర్శిస్తామంటే ఆ జమ్మిలో ఎలా అగ్ని ఉందో అగ్ని గర్భగా ఉందో నీవు కూడా అగ్ని తత్వాన్ని పెంపొందించుకో జమ్మి చెట్టు మీదనే పాండవులు ఆయుధాలు దాచిపెట్టారు మరి ఎన్నో చెట్లు ఉంటే జమ్మి చెట్టు మీద ఎందుకు పెట్టారంటే జమ్మి చెట్టు యొక్క ఒక్కొక్క కర్ర అది రాక్షసులను చంపే ఆయుధము అని వైదిక గ్రంథాలు చెప్తున్నాయి కాబట్టి మనము ఆ జమ్మి కర్రలను సేకరించి యజ్ఞము చేస్తే నెగిటివ్ ఎనర్జీ అనేది కంప్లీట్ గా దూరమైపోతుంది కనుక మరి ఇటువంటి విశేషాలు ఎన్నో ఈరోజు పండగలో మనకు ఉన్నాయి మరి ఇవన్నీ తెలుసుకొని ఆ విశేషాలను మనము అవగతం చేసుకొని తదనుగుణంగా మనము జీవితం నడుపుకోవాలి ఈనాడు బ్రాహ్మణుడు చేయవలసిన పని క్షత్రియుడు చేస్తే క్షత్రియుడు చేయవలసిన పని బ్రాహ్మణుడు చేస్తే దేశం భ్రష్టుడైపోయింది అహింస అంటే బ్రాహ్మణుడు పాటించాలి క్షత్రియుడు కాదు కనుక ఒక చెంప పడితే మరొక చెంప చూపించవలసింది ఎవరు బ్రాహ్మణుడు ఒక చెంప పడితే ఈ చెంప ఆ చెంప వాయించవలసింది ఎవరు అంటే క్షత్రియుడు కానీ ఇప్పుడు క్షత్రియులు కనిపించడం లేదు అందరికీ ఒకటే పాట నేర్పిస్తున్నారు సత్యాగ్రహము అహింస రఘుపతి రాఘవ రాజారాం ఇవన్నీ నేర్పించి మన పిల్లల్ని మన దేశాన్ని మన పౌరులను పనికి మాలిన వాళ్ళుగా తయారు చేశారు పిటపేడి కాబట్టి మనము అందుకోసమే ధర్మాధర్మాలు తెలుసుకోవడం లేదు ఆ ధర్మాధర్మాలు తెలుసుకోనంత వరకు కూడా మనము ధర్మ కార్యాలు చేయలేము భార్య కర్తవ్యం ఏమిటి భర్త కర్తవ్యం ఏమిటి సంతానం కర్తవ్యం ఏమిటి ఏ పుస్తకంలో లేదు ఏ స్కూల్లో ఏ కాలేజ్లో ఏ యూనివర్సిటీలో చెప్పడం లేదు ధర్మ గ్రంథాలు విశేషంగా చెప్తున్నాయి భార్య యొక్క హక్కులు ఏమిటి అధికారాలు ఏమిటి కర్తవ్యాలు ఏమిటి అన్నీ స్పష్టంగా చెప్పాయి భర్త యొక్క అధికారం ఏమిటి అవి తెలిసినప్పుడు ఎవరి పని వాళ్ళు సక్రమంగా చేయగలుగుతారు కనుక మనము విశేషంగా ధర్మాన్ని గురించి తెలుసుకొని ఆచరించుకుంటే ధర్మ అర్థ కామ మోక్షాలు సాధించగలుగుతాము మానవ జన్మను సఫలం చేసుకోగలుగుతాం కనుక మరి ఈ దసరా సందర్భంగా నూతన యజ్ఞ వేదిక మనము ప్రారంభోత్సవం చేశాము ఇందులో హవనం చేశాం నూతన యజ్ఞశాల ప్రారంభోత్సవం మనం కార్తీక మాసంలో చేసుకుంటాము మరి యజ్ఞము త్యాగానికి ప్రతీక ధైర్యానికి ప్రతీక ధర్మానికి ప్రతీక అసలు ధర్మపీఠము అని చెప్పుకోవచ్చు ఎక్కడ యజ్ఞకుండా ఉందో అక్కడ ధర్మపీఠం ఉన్నట్టే కనుక అటువంటి యజ్ఞంలో దేవతలకు ఆహుతులు సమర్పించి తర్వాత మనం స్వీకరిస్తాం అది మన పరంపర కనుక ఈరోజు విశేషమైనటువంటి కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ కూడా భగవంతుడు
సంవత్సరం పొడుగునా నిరంతరము ఆయురారోగ్య ఐశ్వర్యాలు అందించాలని కోరుకుంటూ, మరి ఒక్క రోజులో పండితులు కారు, ఒక్క రోజులో పరిపూర్ణ జ్ఞానం ఎవరికి రాదు, ఒక్క రోజులో రోగం కూడా పోదు. ఇంకా క్రమక్రమంగా ఈ విషయాలు తెలుసుకుంటూ మనల్ని మనం తీర్చిదిద్దుకోవాలి. కాబట్టి మరి మీ బంధుమిత్రులందరికీ కూడా ఇటువంటి ఇక్కడ జరిగే కార్యక్రమాల గురించి చెప్పండి, పాల్గొనండి. మరి సెలవు వచ్చినప్పుడు మీ పిల్లలను పంపండి. ఆదివారం వరకు సెలవు వస్తుంది, లేదా సెకండ్ సాటర్డే అంటారు.